బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, సహస్ర బాహుల వీరుడు, దత్తుడికి పరమ భక్తుడు కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడి గురించి తెలిసిందే, పోయిన వస్తువులు తిరిగి రావాలి అంటే ఆయన స్మరణ ఖచ్చితంగా తీసుకొచ్చేస్తుంది. పూర్వం రోజుల్లో అయితే ఏమైనా వస్తువు కనపడకపోతే కార్తవీర్యార్జున కార్తవీర్యార్జున అనుకునేవారట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి స్వరూపం కార్తవీర్యార్జునుడు. విష్ణువు సుదర్శన చక్రం అంశంగా ఆయన జన్మించారు అనేది కూడా పురాణ వచనం. మరి ఆయన జయంతి రాబోతోంది ఈ నెల 9వ తారీఖున. మరి ఎలా వినియోగించుకోవచ్చు సార్ ఆ రోజున? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, పోయిన వస్తువు ఒకటే కాదు, కార్తవీర్యార్జున తలుచుకుంటే ఇప్పుడు ఇంట్లో నుంచి ఎవరో మనిషి వెళ్ళిపోయారు కనబడకుండా, అలాంటప్పుడు చేస్తారు. మరి కావాలని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం, కావాలని వెళ్ళిపోతే మనం ఏం చేయాలి? కాకపోతే వాళ్ళు ఇంట్లో వాళ్ళు దిగులు చెందుతుంటారు కదా. దిగులు చెందుతున్నందుకు వాళ్ళకి మనసు మారి ఫోన్ చేయడం జరుగుతుంది. ఎంతో కొంత ఊరట అయితే, ఎంతో కొంత ఊరట, పర్లేదు నేను పలానా దగ్గరికి వెళ్ళాను మళ్ళీ వస్తానులే, ఇట్లాంటివి జరుగుతుంటాయి. రెండో ఇంకోటి ఏంటంటే, అపమృత్యు దోషాలు కూడా పోతాయి కార్తవీర్యార్జుని నామస్మరణ వల్ల. అపమృత్యు దోషాలు, సడన్ గా యాక్సిడెంట్స్ అవి జరుగుతుంటాయి సార్, వాటికి కూడా ఫలితం ఉంటుంది. అయితే కార్తవీర్యార్జుని యొక్క జయంతి రోజు అతనితో పాటు దత్తాత్రేయుని కూడా ఆరాధించాలి, వాళ్ళ గురువుని కూడా, అప్పుడే అతను సంతోషిస్తారు అని చెప్పని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. మరి ఎలా సార్ ఏం ఆరాధన చేయమంటారు? కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రంతో పంచోపచారాలు చేయొచ్చండి, అంటే ధూపము, దీపము, నైవేద్యము, ఇవన్నీ మనకు తెలిసినవి. హారతి గంధం, హారతి గంధం, ఇవన్నీ మనకి కామన్ గా తెలిసినవి, సింపుల్ గా చేసుకునేటువంటి విధానంలో. ప్లస్ దాంతో పాటు దత్తాత్రేయుడికి సంబంధించినవి, ఎవరైనా సరే ఈ రెండింటి సాధన ఎవరైనా సరే కంటిన్యూస్ గా ఎవరి దగ్గర మంత్రం పొంది కనుక చేయగలిగితే వీళ్ళ లైఫ్ లో పోవడం దొరకడం కాదు, పోయింది దొరకడం కాదు, అసలు పోవడమే జరగదు. ఇంకా హ్యాపీ కదా, రక్షణ ఉంటుంది. అంటే కామన్ గా కార్తవీర్యార్జుని స్మరణ వల్ల పోయింది దొరుకుతుంది అంటారు, కానీ పోకముందు మీరు చేస్తున్నారు అసలు పోవడమే జరగదు. హ్యాపీగా పోయి ఆ స్ట్రెస్, దొరుకుతుందో లేదో అని భయం, భయము, మళ్ళీ మంత్రం పనిచేస్తుందో లేదో డౌట్లు, ఇవన్నీ ఇది ఒకటి పెద్ద మేజర్ టాపిక్ ఇది, అది జరుగుతుంది. రెండవది దాంతో పాటు దత్తుణ్ణి చేసుకోవడం వల్ల సిద్ధులు వస్తాయి అంటారు. అంటే నిజంగానే వస్తాయని చాలా మందికి సందేహం ఉంటుంది, వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి దానికి కొన్ని ధర్మాలు పాటించాలి వాళ్ళు. ఎటువంటి ధర్మం అంటే, ఎటువంటివి అంటే ముఖ్యంగా అంటే కార్తవీర్యార్జుని ఈ రెండింటిని కలిపి చేసుకుంటే కనుక ఎటువంటి ధర్మాలు పాటించాలంటే, ఒకటి సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్రలేసి స్నానం ఆచరించి పూజ చేసుకోవాలండి. మొట్టమొదటి ధర్మం ఇది, మీకు సిద్ధులు ఏదన్నా సిద్ధించాలి అంటే లేదా దేవతానుగ్రహం కలగాలంటే. రెండవది, పొరపాటును కూడా ఎవ్వరి గురించి నెగటివ్గా మనసులో అనుకోకూడదు, వాక్ రూపంలో మాట్లాడకూడదు. చాలా టఫ్ ఏమో సార్, మరి దేవత రావాలంటే అట్లా ఎలా కదా అంతే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక ఒక మొక్క ఉంది, ఆ మొక్కకి సూర్య రసమే వస్తేనే ఆ మొక్క బ్రతుకుతుంది. దాని మీద మీరు ఒక ఒక బౌల్ లాంటిది సంథింగ్ మొత్తం కవర్ చేశారు, అంతెందుకు? పెద్ద చెట్ల కింద కింద చెట్లే ఉండవు, ఉండవు. ఇప్పుడు ఆ సూర్య రసమే రావడానికి ఇది కవర్ అయిపోయింది, చెట్టు ఎలా బ్రతుకుతుంది? ఇవన్నీ తొలగిస్తేనే ఆ సూర్యరసం వచ్చి బతికేది. అలాగే సూర్యరసమి, సూర్యుడు, భగవంతుడు అనుకుంటే, మీరు ఒక మొక్క అనుకుంటే, ఈ మధ్యలో ఉన్నటువంటిదంతా కూడా ఇవన్నీ కొన్ని నియమ నిబంధనలు, ఇవి చేయకుండా ఉండడం వల్ల ఇవి మిమ్మల్ని పట్టేస్తాయి. అంటే ఉదయం నిద్ర లేవడం, దీప నిత్య దీపారాధన చేయడం, నిత్య అనుష్ఠానం చేసుకోవడం, మనసులో కానీ బయటకు కానీ అంటే ఎవరిని దూర్భాషలు ఆడకుండా ఉండడం. ధర్మాలు వేరు, మళ్ళీ ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏదో పెట్టుకున్నాడు, వాళ్ళ కింద వాళ్ళ దగ్గర కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్గా ఉండడం, గట్టిగా మాట్లాడడం చేయాలి. ధర్మం వేరు, ఆ ధర్మం వేరు, వృత్తి ధర్మం వేరు, మీరు నిత్యం పూజ గురించి చేసే ధర్మం వేరు. అక్కడ అలా లేకపోతే వాళ్ళ మాట వినరు, దాన్ని మొదటికి మాసం వస్తుంది. కాబట్టి దేంది దాందే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక సైనికుడు యుద్ధరంగం దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మో అవతల వ్యక్తిని మనం శత్రువుని చంపడం అధర్మము అనుకుంటే, పాపం కదా అనుకుంటే అది మొదటికే మోసం వచ్చినట్టు, అది పాపం అవ్వదు. బోర్డర్ దగ్గర ఉన్న సైనికుడు చేయడమే అదే కరెక్ట్ అవుద్ది, అదే ధర్మం అవుద్ది. అలాగే ఇక్కడ ఈ ధర్మ సంబంధించినటువంటి విషయంలో ఈ ఈ డిఫరెన్స్ అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇవి చేస్తూ నిత్యము కనీసం ఒక 10 మాలలైనా సరే తిప్పాలి మంత్రాన్ని.
అది మాలంటే ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్, 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ గా హాఫ్ అన్ అవర్ పడుతుంది. అలా గనక చేయగలిగితే ఖచ్చితంగా స్లోగా 1 బై 1, 1 బై 1 వీళ్ళిద్దరి ఉపాసన చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, మొట్టమొదటిగా మీకు కొన్ని కొంతమందికి కర్మ గనక బలంగా ఉందనుకోండి నెగిటివ్స్ ఫస్ట్ అవుతాయి, భయం వేస్తుంది, ఏమిటి అనవసరంగా ఈ దేవతను పట్టుకున్నాను, నిత్యం చేసుకోవాల్సింది ఏదో వదిలేసి, అంటే వదిలేయడం కాదు నిత్యం చేసుకుని చేసుకుంటే అయిపోద్ది కదా, నేను అనవసరంగా ఇంకొక రూట్ ఇంకో రూట్లోకి నేను ఎందుకు ఎంచుకున్నాను అనేటువంటి పరీక్షలు ఫస్ట్ కనబడతాయి. అంటే ఎలా అంటే కనబడతాయి చెప్తాను చూడండి. అదే సమయంలో కొన్ని నష్టాలు జరుగుతాయి, పట్టుకోగలగాలి. అదే సమయంలో కొన్ని కొన్ని నెగిటివ్గా కళలు కూడా వస్తుంటాయి, అయినా అసలు వదిలిపెట్టకూడదు. అదే సమయంలో అసలు పోవన్నారు పోతున్నాయి ఏంటి అనిపిస్తుంటది. ఓ పోవడం కూడా ఉంటుందా? అంటే పరీక్ష కోసం మీరు దీక్షగా తీసుకునేటప్పుడు అంటే అనిపిస్తుంటది అలాగా, ఇదేంటి ఇదేదో అవుతుంది ఏంటి అవుతుంది ఏంటి, కానీ మీరు అలాగే పట్టుకొని ఉండాలి. అలా పట్టుకోవడం కష్టమేమో, పట్టుకొని ఉండగలగాలి. కష్టమేమో అంటే ఇప్పుడు దేవత ఎక్కడ కూడా మీకు పరీక్షించదు, దాని పరివార దేవతలు ఉంటారు, వాళ్ళు నీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని ఫస్ట్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అయినా నువ్వు పట్టుకున్నావా లేదా, ఇప్పుడు తల్లి ఉందమ్మా పిల్లవాడి మీద కోపించి పోరా అంటారు, అయినా సరే వచ్చి పట్టుకుని ఉంటాడు, లేదు నువ్వే కావాలని. అవును సార్, బొమ్మంది కదా తల్లి బొమ్మంది కదా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి, వాడి పరిస్థితి ఏంటి? ఎందుకంటే అర్థమైపోయింది సార్, సూపర్. అసలు నేను మొన్న కలకత్తా వెళ్ళినప్పుడు ట్రైన్లో కూర్చున్నా, ఒక తల్లి పడుకుంది, ఒక 1 ఇయర్ బాబు చక్కగా లేచి చూస్తున్నాడు అటు ఇటు. నాకు ఒకటే అనిపించింది ఆ పిల్లవాడిని తల్లిని చూసినప్పుడు, ఏంటంటే ఆ పిల్లవాడికి ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి క్యాబ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఏ ట్రైన్ ఎక్కాలి, ఏ బోగీలో ఎక్కాలి, ఏ సీట్లో ఎక్కాలో తెలియదు, ట్రైన్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఫ్లైట్కి వెళ్తున్నారు, ఏ ఫ్లైట్కి ఎక్కాలి, ఏ టికెట్ తీసుకోవాలో తెలియదు, కానీ వీడి జర్నీ ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరిని పట్టుకోవడం వల్ల? తల్లిని పట్టుకోవడం. తల్లిని పట్టుకోవడం వల్ల వాడికి ఏం తెలియాల్సిన పని లేదు, అలాగే మనం కూడా అన్ని తెలియాల్సిన పని లేదు, మన పని మనం చేసుకుంటే అమ్మవారిని పట్టుకోగలిగితే చాలు. ఎంత బాగా చెప్పారు సార్, పసిపిల్లల్లాగా ఉంటే చాలు, ఉండగలిగితే చాలు, పసిపిల్లల్లాగా ఉండగలిగితే ఆవిడే తీసుకెళ్తుంది. మన పని మనం చేసుకోవాలి, అలా అని ఏ పని చేయకుండా కూర్చోవడం కాదు. నేను పసిపిల్లని నోట్లో వేసుకుంటే కుదరదు, పని చేయాలి. రైట్ సార్, అయితే కార్తవీర్య అర్జునుడి ఇప్పటిదాకా చేయలేదండి, ఇప్పటి నుంచి మొదలు పెట్టచ్చా సాధన? అండ్ ఇంకోటి ఏంటంటే, పోయిన వస్తువులు ఇప్పుడు బంగారం పోవటం కానీ బళ్ళు పోవటం కానీ ఇట్లాంటివి జరిగి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది, సంవత్సరం పైనే దాటిపోయింది, మరి మేము ఇప్పుడు చేయొచ్చా అంటే దానికి ఏం సార్? ఏదో రూపంలో మీకు మనకి ఇంకో రూపంలో అయినా మీకు వస్తుంది ద్రవ్యం. ఇప్పుడు అది అయిపోయి చాలా కాలం అయింది, అది నాకు కావాలని కోరుకుంటున్నాను అంటే అదే రావడం కాకుండా దాని రూపంలో ఇంకోటైనా వస్తుంది. అలా అర్థం చేసుకోవాలి. ఏ టైంలో ఆరాధన విశేషవంతమైన ఫలితం ఇస్తుంది? చాలా మట్టుకండి కొన్ని సాధనలకి అష్టమి నుంచి అమావాస్య సాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే ఎవరైనా సంకల్పం చేసుకొని చేసుకోవాలన్నప్పుడు కలశం పెట్టుకొని అష్టదళ పద్మం వేసి కలశం పెట్టుకొని చేసుకోవాలి. అయితే కలశం పెట్టుకొని చేసేటప్పుడు మాత్రం కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే మీరు బ్రహ్మచర్యం పాటించి చేసేటువంటి సాధనకి, పాటించకుండా చేసే సాధనకి లెంత్ పెరుగుతుంది, ఎక్కువ కాలం పడుతుంది ఆ సాధన మీకు పూర్తి అవ్వడానికి. బ్రహ్మచర్యం పాటిస్తూ నేలను నిద్రపోతూ అనుక్షణము మీకు ఏదో పూజ చేసినప్పుడు కాకుండా 24 గంటలు ఆ దేవత గురించి ఆలోచిస్తుంటారు, దత్తాత్రేయుడు అంటే ఎవరు, ఆ వృత్తాంతంలో ఇలాంటి సిద్ధి కలిగించాడు కదా, లేకపోతే పలానా దగ్గర ఇక్కడ ఇలా జరిగింది కదా, అది అలా జరిగింది, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు ఎప్పుడు మీరు ఎప్పుడైతే థింక్ చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఆయన నుంచి మీకు దగ్గర అవుతుంది. ఇదే విధానం. రైట్ సార్, అయితే సాయంత్రం పూట పూజ ఎక్కువ ఫలితం ఇస్తుంది అనుకోవచ్చా? పొద్దున్నేనా? పొద్దున్నైనా సాయంత్రం అయినా చేయొచ్చమ్మా, కాకపోతే మీకుండే వెసులుబాటును బట్టి స్వామివారికి చెప్పుకోవాలి ముందుగా. ఎప్పుడు కూడా ఏంటంటే ముందు రోజు మనం స్వామి రేపటి నుంచి నేను చేయబోతున్నాను నాకు సహకరించమని చెప్పుకోవాలి, ముందే చెప్పుకోవాలి, చెప్పుకోవాలి, చెప్పుకొని ప్రారంభించుకోవాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా. కార్తవీర్య అంటే ఈ మధ్య కాలంలోనే ఎక్కువ వింటూ ఉన్నాం, మా బంగారం పోయింది, మాది అది పోయింది, మా అది పోయింది అని అంటూనే ఉన్నారు, చాలా కాల్స్ వస్తున్నాయి, ఎందువల్ల జరుగుతుందో తెలియదు. ఇక్కడ ఏంటంటే కలిమహిమ ఇదంతా సడన్ గా సార్, ఆల్మోస్ట్ ఒక 15 డేస్ నుంచి చూస్తే అన్ని అవే కాల్స్. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, నాది కూడా పోయింది. సో డెఫినెట్ గా కార్తవీర్య అర్జునుడి అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తే 100% మీకు పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి, ఉండి చేయాలి. అంటే ఎలా అంటే
ఇప్పుడు పలానా రూమ్ లో పలానా వస్తువు పెట్టాను, వెళ్ళి నేను తెచ్చుకుంటున్నాను అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్ గా నమ్ముతాము. నిన్న నైట్ నేను పెట్టాను, అక్కడే ఉంది, నేను తెచ్చుకుంటాను అనుకుంటాము. నేను పలానా దేవతా స్వరూపాన్ని కార్తవీర్యార్జుని చేస్తున్నాను, ఆయన వింటున్నారు, నేను భక్తితో పిలుస్తున్నాను, నాకు స్వామి అనుగ్రహిస్తాడు. ఆ రూపంలో ఇంకో రూపంలో నాకు వస్తుంది, ఎందుకంటే నా స్వామిని నేను నమ్ముకున్నాను అనేటువంటి భావన కంప్లీట్ గా ఉండాలి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రేణ.